ఈ ఏరియాలో ఈ ఏరియాలో మొత్తం ఎక్కడ చూసినా కూడా వాహనాలు ఉండి హాస్పిటల్కి వచ్చి పేషెంట్ని చూడాలనుకునే వారికి వాళ్లే పేషెంట్లు అయిపోతున్నారు. ఎందుకంటే రోడ్డు మీద ఆ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు, ఆ తర్వాత ఆ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు అందరూ కూడా వాహనాలు పెట్టి ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో ఇక్కడ మెయిన్ రోడ్డు వరకు వచ్చింది. చూడడానికి పెద్ద రోడ్డే, కానీ ఇక్కడ సాధారణ ప్రజలు తిరగడానికి కనీస అవకాశం లేదు. ఇది మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటారా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టించుకుంటారా? ఇక కార్లు చూడండి ఎట్లున్నాయో, పర్మినెంట్గా ఉన్నాయి. ఇట్లా ఉంటే ఎట్లా పోతారు పేషెంట్ దగ్గరికి పోయేవాళ్ళు? నాకు ఒక అమెరికాలో ఉన్న వ్యక్తి వాళ్ళ బంధువుల్ని ఇక్కడ చూడడానికి పేషెంట్గా ఉంటే చూడడానికి వస్తే అసలు ఆ బంధువుల దగ్గరికి పోతూ ఈ మధ్య కాలంలోనే వాళ్ళ బంధువులు కాలిరిగి చనిపోయిన సందర్భం ఉంది. అంతేకాదు, ఈ చూడండి ఎట్లున్నాయో కార్లు. వాళ్ళ హాస్పిటల్ ఏంటిది, దిలీప్ హాస్పిటల్ అట, దిలీపో. ఇంకోటి ఏదో కడుతుంది, సెట్ బ్యాక్ చేసి కట్టారు, కొత్త కడుతున్నది. మరి ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలి? ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తే ఇక్కడ ఒక వాయు వరుస లేదు అన్నట్టుగా ట్రాఫిక్ నిబంధనలు ఏమి కూడా అమలు పరచట్లేదు అనేది అర్థమవుతుంది. అవసరం లేని దగ్గర డివైడర్లు కట్టి కూడా గత ప్రభుత్వం ఈ ట్రాఫిక్ సమస్యని పెద్దగా తీసుకొచ్చింది. ఈ రోడ్డు మీద చూడండి, ఇక్కడ ఆటోలు ఇక్కడే, కార్లు ఇక్కడే, మోటార్ సైకిళ్ళు ఇక్కడే, మొత్తం అసలు ఈ రోడ్డు వెడల్పు ఉంది. అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉన్నది. ఈ పరిస్థితి ఎట్లుండొచ్చా? అధికారులు ఏం చేస్తున్నట్టు చూడండి. ఇక్కడ బ్రహ్మాండంగా పార్కింగ్లు, రోడ్డు ఇదే, ఇది రోడ్డు మీద పార్కింగ్ ఇవన్నీ. ఇది ట్రాఫిక్ నిబంధనలు ఏమంటారు? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మెయిన్ రోడ్డు మీదనే రోడ్డు ఎంత ఉంది, అవి ఎక్కడ ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇక్కడ. ఈ ఇబ్బంది చూసి కలత చెందిన మన ఇండియన్ ఖమ్మం జిల్లాకు చెందిన పిపి రావు గారు, ఆయన అమెరికా నుంచి నాకు ఫోన్ చేసి, వెంకన్న ఈ పరిస్థితి ఉంది, ఎట్లా మరి, నేను అక్కడ ఉండలేదు కదా, నువ్వు కాస్త ప్రజల కోసం ఆలోచిస్తున్నావు కదా, ప్రజల సౌకర్యం గురించి ఇది ఆలోచించవు అని చెప్పి అంత పెద్ద అయినా నాకు చెప్తే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలా? చూడండి ముందు మీకు కనపడుతుందా రోడ్డు ఎట్లున్నారు చూడండి. మొత్తం ఇదే పరిస్థితి, మొత్తం సగం రోడ్డు వెళ్ళి పార్కింగ్. ఈ పార్కింగ్ స్థలం అనొచ్చా, రోడ్డు అనొచ్చా? దీనికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలు ఆలోచించాలా? ఆ ఏరియా సంబంధించిన ఈ మెయిన్ రోడ్లో ఉండే కార్పొరేటర్స్ కూడా దీన్ని ఆలోచించాలా? ఇలా మంచి సౌకర్యంగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా, ప్రధానంగా ఖమ్మంలో, హైదరాబాద్ తర్వాత మెయిన్ రోడ్లో ఖమ్మంలో బోలెడు 100 హాస్పిటల్స్ ఉన్నాయి, నాకు తెలిసి 172 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ అన్ని, ఇవి కూడా హాస్పిటల్స్, అంబులెన్స్లే కదా, అంబులెన్స్లన్నీ బయటనేనమాట. ఈ పరిస్థితుల్లో ఇలా దీన్ని పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకి, వాళ్ళందరికీ నేను లెటర్ కూడా రాస్తాను. పోస్ట్ ఆఫీస్ ఏరియాకి వెళ్దాం, ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో ఎలా ఉందో ఆ వీడియోను కూడా దీనికి లింక్ చేద్దాం. ఇది బస్టాండ్ ఏరియా, ఇక్కడ కూడా పరిస్థితి అట్లనే ఉంది. బ్రదర్ ఒక్కసారి లక్ష్మణరావు గారు, అక్కడ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, అక్కడికి ఒకసారి పోనీయండి చూద్దాం. ఇక్కడ ఒక రైతు బజారు, ఇది బ్రహ్మాండంగా ఉండే రైతు బజార్ని అజయ్ కుమార్ తన ఇష్టారాజ్యంగా వివరించి వీధి వ్యాపారులు తీసుకొచ్చి ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం దగ్గర పెట్టాడు. పాత రైతు బజార్ని కూల్చేశాడు, కూల్చేయటం కాల్ చేయటం కాబట్టి ఆయన ధ్వంసం అయిపోయాడు. ఈ ప్రభుత్వంలో కూడా మరి దీనికి తగిన చర్యలు ఏం తీసుకుంటారో చూద్దాం. ఇది పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్ ఏరియా. ఈ శ్రీనివాస ఏసీ థియేటర్ ఉంది కదా ఈ ఏరియాలో, ఇక్కడికి పాస్పోర్ట్స్ ఇక్కడ నుంచే ఇస్తుంటారు, కాస్త విదేశాలకు వెళ్ళేవాళ్ళు. ఇక్కడ చూడండి ఈ కొట్లన్నీ ఎట్లున్నాయి, ఇవన్నీ అనఫ్షియలే కదా, ఇవన్నీ అనఫ్షియలు. పోనీయండి కొంచెం, పోనీయండి బ్రదర్. ఇది ఇక్కడ ఏదో మళ్ళీ జిరాక్స్ సెంటర్ అని పెట్టాడు, మొబైల్ జిరాక్స్ సెంటర్. పోనీయండి. తర్వాత ఇంకోటి ఇక్కడ దీన్ని ప్రైవేటు వాళ్ళు ఆక్రమించుకొని దాన్ని కిరాయికి ఇచ్చుకుంటారట. ఇక్కడ వాహనాలు చూశారు కదా, ఈ వాహనాలు పాస్పోర్ట్, పోనీయండి డైరెక్ట్,
పాస్పోర్ట్లు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వెహికల్స్ ఆపితే ఇక్కడ ఆపుకోవటం తప్ప మరో గత్యంతరం లేదు. ఆపితే మాత్రం కేసులు పెడుతున్నారు. ఇవన్నీ ఆక్రమించి పర్మనెంట్గా ఆక్రమించి నెలకింత అద్దె అని చెప్పి ఇక్కడ హోటల్ బిజినెస్లే కూడా బ్రహ్మాండంగా సాగుతున్నాయంటే దీన్ని ఏమనాలి? ఇక్కడ రవాణా వ్యవస్థ, రవాణా శాఖ లేదు ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఇది ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళ చేతిలో కాదు, ఇది ఆక్రమణదారుల చేతిలో ఉందన్నమాట. ఇది రైల్వే స్టేషన్ అసలే ఇరుకు రోడ్డు. ఇది పరిస్థితి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి పాస్పోర్ట్స్ కోసం వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి వాళ్ళ వాహనాలు ఆపుకోవాలి. ఆపుకోవాలంటే వేరే మార్గం లేదు, అక్కడ పెట్టుకుంటే పోలీసు కేసు రాస్తారు. అంటే ఎట్లుంటుందంటే తాగు ఊదు పన్నుగట్టు అన్నట్టుగా మందు తాగే షాపులు అందుబాటులో పెట్టడం, ఆ పక్కనే పోలీసులు చీకట్లో నిలబడటం, తాగు వచ్చేటోడిని ఊదంటం బాదటం, తాగటం ఊదటం బాదటం అంటే ఇదేనమాట. తాగండి ఊదండి బాదుతాము అన్నట్టుగుంది. ఇటువంటివన్నీ కూడా గత ప్రభుత్వాల అవలక్షణాలు. దాన్ని ప్రభుత్వం క్రమంగా మార్చాలని కోరుకుంటున్నారు ప్రజలు. నా పేరు కోయిన్ని వెంకన్న, భారతీయుడు. నా ఫోన్ నెంబర్ 8985848634. నమస్తే.